దాదాపుగా ఈరోజు చూస్తే మేము అడిగేది నిన్న నెల్లూరుకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ ఆడియో కాన్ఫరెన్స్ విన్నాం. బహాడంగంగా ఆడియోలో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కొంతమంది చెప్తున్నారు ఆయన మాట్లాడిందంటే తప్పు ఉందని అప్పుడే మొదలుపెట్టారు. ఆయన చెప్పాడు నా ఇష్టం అంటున్నాడు. మేము అడిగేది నీ ఇష్టం ఎలా అవుతుంది? నువ్వు ఎవరివి? ప్రజలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తివి. నువ్వు ఏమని రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు? రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని చెప్పి ప్రమాణం చేశావు. రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించేటువంటి మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తివి. నాకు సంబంధించి, నా పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి నేను ఒక 2 కోట్ల రూపాయలు 100 షాపులు కడతాను. ఆ 100 షాపులు ఎవరు కేటాయించాలో నేను చెప్తాను అని చెప్పి ఒక మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరికి షాపులు కేటాయించాలనేది వాళ్ళకు డబ్బులు కట్టేది నీ పరిధిలో ఉందా? ఈ విధంగా వ్యవహరించడం సమంజసం అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? ఎందుకంటే నువ్వయ్యా నేను తెలుగుదేశం పార్టీకి మంత్రిని, తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మద్యం అనేటువంటిది నీది కాదు నాది కాదు, నీ ఇంట్లో ఉండి వస్తున్నావు దానం చేయొచ్చు. నువ్వు 2 లక్షల రూపాయలు కొన్ని 100 మందికి ఇవ్వు, తప్పబడ్డరు దానం చేస్తే. నువ్వు కట్టి ఆ కట్టినటువంటి ఎవరు కేటాయించాలనో నువ్వు చెప్పి, రేపు ఆ కేటాయించినటువంటి షాపును ఏ విధంగా నడపాలనో కూడా నువ్వే చెప్పి, ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితుల్లో పారదర్శకంగా జరుగుతుందని ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చూస్తేనే ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిన్నటిదాకా ఏం చేశారు? కొన్ని దగ్గరలు అసలు మామూలుగా ఇవి రాలే, రానికుండానే మేనేజ్ చేశారు. దాదాపుగా 16,000 దరఖాస్తులు మొత్తం మీద చూస్తే మొత్తం అసలు దరఖాస్తులు లేకపోయేటప్పటికీ మొక్కుబడిగా వచ్చేటప్పటికీ 16,000 దరఖాస్తులు ఈరోజు సిండికేట్ల చేత వేయించారు. దీనికి ఇది ఫెయిల్ అయిపోయింది అనేటువంటి రాకూడదని చెప్పి వాళ్ళ చేత నిన్న దరఖాస్తులు వేయించి దాదాపుగా ఒక 39,259 దరఖాస్తులకి సంఖ్యను చూపించారు. ఇది బాగానే ఉంది. వీటిల్లో ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో కొన్నిటికి అసలు రావా? ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అసలు లైసెన్స్ మా అప్లికేషన్ వేయరా? కొన్ని దగ్గరలో 1 వేస్తారా? కొన్ని దగ్గరలో 2 వేస్తారా? అంటే ఈరోజు దాదాపుగా చూస్తే ఒక 116కి సవుక్క 1 వచ్చింది. 116 దుకాణాలకు మద్యం దుకాణాలకి 1 సింగిల్ అప్లికేషన్. 56 మద్యం దుకాణాలకి అసలు అప్లికేషన్ లేదు. 254 మద్యం దుకాణాలకి 2 వేసుకున్నారంటే ఒకటి మామూలుగా వేస్తాం కదా, ఒకటి డమ్మీ ఒకటి మామూలు, మళ్ళీ ఒకటి కానీ లేకుండా ఒకటి డమ్మీ అప్లికేషను ఒకటి ఒరిజినల్ అప్లికేషను. మొత్తం చూస్తే దాదాపుగా ఒక 426 మద్యం దుకాణాలు అసలు టెండర్లు పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి పోయాయనేటువంటిది అర్థమైపోయింది. దీనికి తిరుపతి, కృష్ణ, కాకినాడ జిల్లాలు అసలు ఎవరు మీరు ముందా మేము ముందా అన్నట్టుగా ఈ 3 జిల్లాలు పోటీ పడతా ఉన్నాయి. వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మమ్మల్ని కాదని ఎవరైనా సరే షాపుకు దరఖాస్తు వేస్తే ఆ షాపు నడవనివ్వము అని అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మీరు వెళ్ళి మంత్రుల దగ్గర ఆమోదం పొంది, శాసనసభ్యుల దగ్గర ఆమోదం పొంది వాళ్ళు సరేనంటేనే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మీరు వెయ్యాలి తప్ప, లేకపోతే మీరు రైడ్ చేస్తాము, మీది ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మనేమో, మిమ్మల్ని బెల్ట్ షాపులకు తరలించనేమో, మీకు లాస్ వస్తుంది, మీరు నష్టపోతారు, మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారంటే ఒక విధంగా ప్రజాప్రతినిధులు బెదిరిస్తే ఎక్సైజ్ అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు చేసి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి టెండర్లు ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ పట్టణాల్లో ఉంటే 65 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంది, పల్లెటూరులో మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలు. దానికి ఏం చేశారు? ఇప్పుడు ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గం అనుకోండి, నెల్లూరుకు అనుకొని పెట్టేస్తున్నారు. కోవూరు నియోజకవర్గం అనుకోండి, కోవూరు నానించి పెట్టేస్తున్నారు. అంటే నెల్లూరులో ఉన్నట్టే ఉంటుంది షాప్, దానికి మళ్ళా 15 లక్షలు తక్కువ. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నమాట ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో.